4 కోట్ల ప్రజలకు మరియు గవర్నర్ గారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో అట్టుడుకుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్ష పత్రాల అమ్మకాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తీవ్రమైన ఆటుపోట్లకు లోనైతున్న సందర్భంలో ఈనాడు ఉగాది పండుగ ఉన్న బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా గవర్నర్ గారిని కలిసి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ మాజీ పార్లమెంట్ మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మదియాస్కి గారు మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబీర్ గారు ఏఐసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు అదే విధంగా మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మల్లు రవి గారు చాలా మంది రామ్లు నాయక్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అందరం కలిసి రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి విద్యార్థులకు అండగా నిలబడడానికి ఈరోజు తీవ్ర నిరాశకు లోనయ్యి కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే విద్యార్థులకు వ్యవస్థల మీద నమ్మకం కలిగించడానికి గవర్నర్ వ్యవస్థ ద్వారా తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఐటీ మినిస్టర్ తారక రామారావు గారి శాఖలోనే వాళ్ళ నియంత్రణలో ఉండే కంప్యూటర్లు కంప్యూటర్ల నిర్వహణ ఐటీ మంత్రి కిందకే వస్తాయి. ఆయన శాఖకు సంబంధించిన ఉద్యోగులే ఇందులో క్రియాశీలక పాత్ర పోషించిండ్రు. ఈ కంప్యూటర్లో ఉన్న భద్రంగా నిక్షిప్తమై ఉన్న గ్రూప్ 1 ఇతర పరీక్షల యొక్క ప్రశ్నపత్రాలను దొంగిలించి కోట్ల రూపాయలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. ఇది క్షమించరాని తీవ్రమైన నేరము. ఇది అవినీతి కుట్రలతో కూడుకున్న నేరము.